కృష్ణ అండి. ఇప్పుడు మనము 7 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 5వ స్కందంలో ఈ రోజు మనము 8వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. భరతుని యొక్క గుణ వర్ణనము మనం సమ్మరీ చదువుకున్నాం. భరతుడు ఏ విధంగా వానప్రస్థం తీసుకొని ఆయన యొక్క సాధన చేశారు, ఆయన ఏ విధంగా భక్తి యోగంలో ఉన్నారు, చివరికి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే విషయాల పట్ల భౌతికమైనటువంటి బంధాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నాడో భక్తిలో అగ్రసరుడైన తరువాత మళ్ళీ అనుకోని పరిస్థితుల్లో ఒక జింక ప్రసవం అనేటువంటిది ఆయన కళ్ళ ముందే జరుగుతుంది. సో ప్రసవం అయిన తర్వాత ఆ తల్లి జింక మరణించడం జరుగుతుంది. సో ఆ మరణించినటువంటి తల్లి జింక మరణించిన తర్వాత ఆ జింక పిల్లని జాలి జాలి చూపించి జింక పిల్లని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. సో ఆ జింక యొక్క భావంలోనే మళ్ళీ మరణించి జింకలా జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఇది మనం ఈరోజు చదువుకోబోయేటువంటి అధ్యాయం మొత్తంలో కూడా ఉండేటువంటి విషయం. సో స్టార్ట్ చేద్దామండి. మొదటి శ్లోకం శ్రీ శుకౌవాచ ఏకదాతు మహానద్యాం కృతాభిషేకనయమిఖావస్యకో బ్రహ్మాక్షరం అభిగృహ్ణానో ముహూర్తత్ర యముదకాంత ఉపవిశేష హరే కృష్ణ. గౌరీ మాతాజీ చదువుతారా? ప్రభుజీ హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, ఒకరోజు భరతుడు కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించిన పిదప గండకీ నదీ తీరమున ఆశీసుడై ప్రణవయుక్తంగా మంత్రజపమును చేయసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆయన ఇంతకు ముందు అధ్యాయంలో మనం ఏం చెప్పామండి? గండకీ నదీ తీరానికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఆయన వానప్రస్థం తీసుకొని గండకీ నదీ తీరంలో ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేయటం మొదలుపెట్టారు. సో నదీ తీరంలో ఆయన ఆసీనుడై మంత్ర జపముని చేయసాగెను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, 2 తత్ర తథా రాజన్ హరిణా హరిణీ పిపాసయా జలాశయాభ్యాసం ఏకైయోపజగామా అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, అతడు ఆ రీతిగా నదీ తీరమున ఆసీనుడై ఉండగా దప్పిక గొనిన ఒక హరిణము నీరు ద్రావ అచ్చుటకు వచ్చెను. ఓకే, అది జలాశయం పక్కనే కాబట్టి, అది కూడా గండకీ నదీ తీరం కాబట్టి జంతువులు కూడా అక్కడికి దప్పిక తీర్చుకోవడానికి వస్తూ ఉంటాయి. సో అట్లనే ఇక్కడ హరిణం కూడా అక్కడికి వచ్చింది. హరిణం అంటే ఒక జింక. సో అక్కడ దప్పిక తీర్చుకోవడానికి వచ్చిందట. తయా పేపీయమాన ఉదకే తావదేవా విధూరేణ నధతో మృగపతేరున్నాధో లోక భయంకర ఉదపతాత్. కృష్ణ ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ. ఆ హరిణము తృప్తిగా నీరు త్రాగుచుండు కొలది దూరములలో నున్న ఒక సింహము బిగ్గరగా గర్జించెను. ఎల్లరకు భయమును కలిగించడి ఆ గర్జనము దాని చెవిన బడెను. ఓకే, సో అది నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు అది యాక్చువల్గా అరణ్యం కాబట్టి సింహం కూడా క్రూర మృగాలు కూడా ఉంటాయి. సో క్రూర మృగము గర్జించడం అనేటువంటిది జరిగింది, బిగ్గరగా గర్జించింది. ఆ గర్జింపు మామూలుగా అయితేనే ఆ శబ్దానికే ఇవన్నీ కూడా అప్రమత్తం అవుతాయి, ఈ జింకలు ఏవైతే ఉన్నాయో అవి అప్రమత్తం అవుతాయి. సో ఎప్పుడైతే ఆ శబ్దం ఈ యొక్క నీళ్లు తాగుతున్నటువంటి జింక చెవిలో పడిందో వెంటనే దానికి భయం అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ గర్జనము భయపడేలా ఉందనమాట. तमुपस्रुत्य सामृगवधू प्रकृति विक्लवा चिकित निरीक्षणा सुतरामपि हरिभयाभिनिवेशा व्यग्र हृदया परिप्लव दृष्टिरगता तृषाभयात् सहसैवोच्चक्रामा రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ రామారావు రాధారాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ఇతరులు చంపుదురేమోనని సహజంగానే దేవుడు హరిణము ఎల్లప్పుడూ సంశయమున నలుదిక్కులు చూస్తుండను. భీకరమగు సింహ గర్జన వినంతనే అది కలవరపడి భీతి చెందిన నేత్రములతో అటు నీటు గాంచుతూ దప్పిక తీరకుండానే ఒక్క మారిగా నదిని లంఘించెను. ఓకే, సో మామూలుగా జింకలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయంటే జంప్ చేసుకుంటూ వెళ్తాయి కదా, సో మామూలుగా అది చాలా అప్రమత్తం ఉంటుంది. అది ఏం పని చేసినా గానీ ఎటు నుంచి ఏమి మనకి ప్రమాదం రాబోతుందో అనేటువంటి భయంలోనే ఉంటుంది, అంటే అప్రమత్తంగా ఉండడం అనమాట. అది ఎప్పుడైతే దీనికి సింహగర్జన వినిపించిందో ఆ భయంతో ఒక్కసారి నీళ్లు తాగేది కూడా దప్పిక పూర్తిగా తీర్చుకోకముందే ఆ నదిని దాటే అంత జంప్ చేసేసింది అనమాట. సరే, సో ఆ జంప్ చేసింది అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. తస్యా ఉత్పతంత్యా అంతర్వత్న్యా ఉరుభయావగలితో యోని నిర్ఘతో గర్భః స్రోతసి నిపపాత హరే కృష్ణ ప్రభుజీ. ఆ హరిణము గర్భిణి అయి ఉండెను. భయముతో అది ఒక్క మారు దుమకగా గర్భస్థతు బయలుపడి నదీ ప్రవాహమును పడెను. భాష్యము: గర్భిణీ స్త్రీకి అకస్మాత్తు ఉద్రేకము గాని భయము గాని కలిగినచో గర్భపాతం జరిగి అవకాశం ఉండను, కనుక వారు అటువంటి ప్రభావంలో లోను కాకుండా చూడకూడను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే అది ఒక్క మారుగా అది నదీ ప్రవాహాన్ని దాటిందో, దాటాలని ప్రయత్నం చేసిందో, అది యాక్చువల్ గా హరిణం వచ్చేసి గర్భంతో ఉందన్నమాట, శిశువుని పొంది ఉంది తన గర్భంలో. సో సో గర్భస్థ శిశువు తన శరీరంలోంచి తన గర్భంలోంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఉద్రేకానికి గురి అయితే గర్భస్రావం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, తత్ప్రసవోత్సర్పణ భయఖేధాతుర్ స్వగణేన వియుజ్యమాన కస్యాశ్చిద్ధర్యాం కృష్ణ సారసథీ నిపపాతాధ చ మమారా ఓకే, లక్ష్మీదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాత ప్రభుజీ. గుంపు నుండి తప్పిపోయినందునను గర్భపాత శోకముల వలనను ఆ నల్ల జింక నదిని దాటినంతట మిగుల ఖేదమునకు గురి అయి ఒక గుహలో వెంటనే మరణించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అది భయంతో వెళ్ళిపోయింది కాబట్టి, అది ఒక్కసారిగా బలవంతంగా గర్భస్రావం అయిపోయింది కాబట్టి అది మరణించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. ఓకే, तम्त्वेन कुणकं तम्त्वेन कुणकं कृपणं प्रोतसानुह्यमानमभि विक्षापविद्धं बन्धुरिवानुकम्पया राजर्षिर्भरत आधाय मृतमातरमित्याश्रम पदमनयात् शांति माता जी चतुर्थ। हरे कृष्ण ప్రభుజీ నది తటమున కూర్చుండిన భరతుడు తల్లి లేని ఆ జింక పిల్ల నది ప్రవాహమున కొట్టుకొని పోవుటను గాంచెను. దానితో కరుణా హృదయుడై అతడు మిత్రుని వలె దాన్ని నది ప్రవాహము నుండి బయటకు తీసి అది తల్లి లేదని తలచి ఆశ్రమమునకు తెచ్చుకొనను. ఓకే, సో ఈయన మొట్టమొదటి చేసినటువంటి తప్పు ఇది. సో మామూలుగా ఈయన దేని మీద కూడా ఎలా మామూలుగా జాలి దయ అనేటువంటిది నిజమైనటువంటి జాలి నిజమైనటువంటి దయ ఏమిటి అని అంటే ఎవరైనా సరే కృష్ణ చైతన్యంలో లేకపోతే కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం కోసం జాలి పడాలి. సో మనం మామూలుగా అనేక రకాలుగా చాలా మందిని చూసి వాళ్ళ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని చూసి మనం దయ తలుస్తూ ఉంటాము. కానీ మనం దయ తలిసే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఈ కర్మ చేస్తే మన కృష్ణ చైతన్యం ఏమన్నా డిస్టర్బ్ అయిద్దా? మనం చేయాల్సినటువంటి భక్తి సాధన ఆధ్యాత్మిక పురోగతి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేటువంటిది ఆలోచించాలి. ఒకటి మనకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. రెండోది మనం ఎవరి మీద అయితే దయ తలుస్తున్నామో వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వస్తున్నారా లేదా. ఈ రెండు జరిగినప్పుడు మనం చూపించేటువంటి దయ నిజమైనటువంటి దయం కాదు. అసలు నిజమైనటువంటి దయ ఏమిటి అని అంటే ఎవరినైనా సరే ఏ జీవినైనా సరే భగవంతుడికి కనెక్ట్ చేయడమే నిజమైనటువంటి దయ. ఎందుకంటే ఒక తండ్రిని కోల్పోయినటువంటి శిశువుకి తండ్రిని కలిగించడం అనేటువంటిది నిజమైన దయ. కానీ వాడు ఏదో రోడ్డు మీద ఏడుస్తుంటే వాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం అనేటువంటిది పూర్తిగా వాడికి మనం చేసినటువంటి న్యాయం కాదు. అంటే మనము నిజంగా దయ చూపించాలి అని అంటే ముందు ఎవరినైనా సరే భగవంతుడికి పరిచయం చేయాలి, భగవంతుడిని వాడి జీవితంలోకి తీసుకురావాలి. అది నిజమైనటువంటి దయ. ఇక్కడ భరతుడు ఏం చేశాడు? భరతుడు సాధన చేసుకుంటున్నాడు, ఆధ్యాత్మిక సాధన చేసుకుంటున్నాడు. ఏ స్థాయిలోకి వెళ్ళాడు? భావాస్థాయిలోకి వెళ్ళాడు. భావాస్థాయిలోకి వెళ్ళినటువంటి భరతుడు ఎప్పుడైతే తన సాధన చేసుకుంటున్నటువంటి సమయంలో తన దగ్గరలోనే జరిగినటువంటి సంఘటనకి ఆయన కలత చెందడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సంఘటన ఏమిటి అని అంటే ఒక జింక గర్భస్రావం అయింది. ఆ జింక గర్భస్రావం అయిన తర్వాత ఒక శిశువుకి జన్మనిచ్చిన తర్వాత ఆ జింక మరణించడం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనకి మరి ఎవరైనా సరే మానవుడు ఎవరైనా సరే ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే రియాక్ట్ అయ్యారు. ఏమయ్యారు అని అంటే అయ్యో పాపం ఇప్పుడు జింక పిల్ల ఒంటరిగా అయిపోయింది, తల్లి మరణించింది, తల్లి మరణిస్తే ఇప్పుడు ఈ జింక పిల్ల ఎలా బ్రతుకుతుంది, ఈ జింక పిల్లను ఎలా పెంచాలి ఎలా అని చెప్పేసి ఆయన కొంత దయ చూపించడం అనేటువంటిది జరిగింది ఆ జింక పిల్ల మీద. సో దయ చూపించడం వరకు ఓకే, కానీ దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తన ఆశ్రమంలో తీసుకొచ్చుకొని దాని మీద దానిని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అది ఇంకొక తప్పు. దాన్ని దయ చూపించడం ఎంతవరకు ఉండాలి అని అంటే ఓకే, ముందు దానికి ఒక ఆశ్రయం ఇవ్వాలి, అది వేరే జింకని కనెక్ట్ చేయడము లేకపోతే దాన్ని ఎలా పెంచాలో పెంచడానికి ఎవరికైనా అప్పచెప్పడమో ఏదైనా చేసుంటే బాగుండేది. కానీ ఆయన ఏం చేశాడంటే దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవడం, తీసుకొచ్చుకొని పెంచుకోవడం అనేటువంటిది మొదలుపెట్టాడు అనమాట. చదువును మాతాజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదకి జై. ప్రకృతి నియమములు మనకు తెలియని రీతిగా పనిచేయుచుండును. భరతుడు గొప్ప చక్రవర్తి, భక్తియుత సేవలో మిగులు పురోగమించిన వాడు. దాదాపుగా ప్రేమ భక్తి స్థాయికి అరుదించినప్పటికీ అతడు తిరిగి భౌతిక స్థాయికి పతనము చెందెను. కనుక భగవద్గీత 2వ అధ్యాయం 15వ శ్లోకం యందు ఇట్లు హెచ్చరిక చేయబడినది. యం హి నా వ్యతయంత్యేతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖములచే కలత చెందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. భవబంధ విముక్తి అనడి కార్యమును అత్యంత సావధానముగా నిర్వహింపవలెను. దాని యందు ఏమాత్రము భేదము కలిగినప్పటికీ కలిగినప్పటికిని మనుషుడు తిరిగి భౌతిక స్థితికి పతనము చెందగలడు. భరతుని చరితమును అధ్యయనము కావించి మనము భౌతిక శక్తి నుండి పూర్తిగా బయటపడు కళలను నేర్వవచ్చును. జింక పిల్లపై అమిత కరుణను చూపినందున అతడు జింక దేహమును పొందవలసి వచ్చనని రాబో శ్లోకములలో విదితము కాగలదు. జీవుని భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి గొనివచ్చుట అంతే మనము కరుణను చూపవలెను. దేనిచో ఏ క్షణమైనను ఆధ్యాత్మిక ప్రగతి నుండి ప్రగతి కుంటుబడి మనము భౌతిక స్థితికి పతనము చెందగలము. జింక పిల్ల పట్ల భరతుడు చూపిన కరుణ అతడు భౌతిక జగత్తునకు పతనము చెందుటకు ఆరంభముగా నయ్యను. సో ఇక్కడ కూడా కరుణ గురించి మాట్లాడారు. కరుణ చూపించటము అని అంటే ఎవరైనా సరే భౌతిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకురావడం కోసం కరుణ చూపించాలి. అలా కాకుండా భరతుడు ఒక జింక పిల్ల మీద కరుణ చూపించడం అనేటువంటిది జరిగింది. అదే భవిష్యత్తులో ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని కుంటుబడేలా చేస్తుంది. చివరికి ఆయన జింక పిల్లగా అనే జన్మ తీసుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు మోక్షానికి అర్హుడు అయినా సరే భౌతిక విషయంలో ఉన్నప్పుడు ఏ క్షణమైనా సరే నువ్వు భౌతికంగా పడిపోయే అవకాశం ఉంటుంది. మాయ అంత బలమైనది. సో మాయ ఎంత బలమైనది అని అంటే ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పతనం చెందేలా చేస్తుంది మాయ. ఎందుకంటే మనం భౌతిక సంపర్కంలో ఉన్నాం, మనము భౌతిక శరీరంలో ఉన్నాం. ఎస్పెషల్లీ మనము భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఋషభదేవుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి. తనకు ఉన్నటువంటి అమితమైనటువంటి శక్తులని సిద్ధులని కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే మోహంలో పడిపోతానేమో అనేటువంటి భయం. ఏదో ఒక రకంగా నేను ఉపయోగించినటువంటి శక్తి నన్ను భౌతికంగా బంధిస్తుందేమో అని భయం. అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ ఏ విధంగా భౌతికంగా బంధిస్తుందేమో అనేటువంటి ఆలోచనలతోటి మనము ఆ కర్మలు చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఋషభదేవుడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన అంత గొప్పగా మనకి ఆయన యొక్క సాధనని చూపించారు. కానీ భరతుడు కూడా గొప్పవాడే, కానీ ఇక్కడ ఆయన పతనం చెందడం అనేటువంటిది జరుగుతుంది. రాబోయే శ్లోకాలు ఆయన పతనం చెందబోతున్నాడు అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమవుతుందో చూద్దాం. జింక పిల్లని ఆయన పెంచుకునేటువంటి వైనం, జింక పిల్లతో ఆయన పెంచుకునేటువంటి అటాచ్మెంట్, ఇవన్నీ కూడా మాయలో మాయా ప్రభావం వల్ల మనకి ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో అంత భావ స్టేజ్ లోకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి తిరిగి వెనక్కి రావడానికి కారణం ఏమిటి అని అంటే ఒంటరి సాధన కూడా ఒక కారణం. ఎప్పుడైనా సరే భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే ఒంటరిగా సాధన చేయాలనుకోకూడదు. ఎప్పుడైతే ఒంటరిగా సాధన చేస్తూ ఉంటాడో, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడో, అప్పుడు ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు వాడిని అప్రమత్తంగా ఉంచేటువంటి తోటి భక్తులు లేకపోవడం వల్ల నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చెయ్యకూడదు అని చెప్పేవాళ్ళు లేడు అక్కడ. లేదంటే మనం ఒకవేళ తప్పు దారిపోతున్నా కానీ వేరే వాళ్ళు మనతో తోటి సాంగత్యంలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు చేస్తున్నటువంటి సాధన చూసైనా సరే ఈ మనం కూడా సాధన చేయడం అనేటువంటిది మొదలు పెడతాం. ఒక్కొక్కసారి మనం ఓకే ఇక్కడ జింకపిల్ల ఉంది కదా, జింకపిల్లకి ముందు ఆహారం పెడదాం, తర్వాత చాంటింగ్ చేద్దాంలే అని అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ పక్కన ఎవరైనా కూర్చొని చాంటింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాము చాంటింగ్ ఇంపార్టెంట్, అందుకని వీళ్ళు చాంటింగ్ చేస్తున్నారు, జింకపిల్ల సంగతి తర్వాత, లేదంటే జింకపిల్ల చాంటింగ్ చేయడానికంటే ముందే జింకపిల్ల సంగతి చూసిన తర్వాత చాంటింగ్ సమయాన్ని మనం పోస్ట్ పోన్ చేయం. లేదంటే మన ఆధ్యాత్మిక విషయాలను భౌతికమైనటువంటి పనుల కోసం పోస్ట్ పోన్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మన ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతుంది. ఎప్పుడైనా చూడండి, అందుకనే మనం ప్రయారిటీ దేనికి ఇస్తామండి? ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రయారిటీ ఇవ్వాలి, భౌతిక కార్యక్రమాలకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. భౌతిక కార్యక్రమాలు చేయొద్దని కాదు, చేయాలి, కానీ వాటిని ఎప్పుడు చేయాలి? మన ఆధ్యాత్మిక ప్లానింగ్ ఏదైతే మన లైఫ్లో రోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నామో, ఎప్పుడు మనం ఆధ్యాత్మిక కర్మలు చేయాలి అని నిర్ణయించుకున్నామో వాటిని ఆ సమయంలో చేసే విధంగా మనం చూసుకున్న తర్వాతనే భౌతిక విషయాలు. అందుకని మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేది ఏంటండి? మంగళహారతి, తర్వాత చాంటింగ్. ఇవి అయిపోయిన తర్వాతనే మనకి భౌతిక కర్మలు స్టార్ట్ అవుతాయి. దాన్ని బట్టి అర్థమైపోతుంది మనం ఏ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేటువంటి పనే మన లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలియజేస్తుంది. మన దగ్గర ఇప్పుడు లిస్ట్ ఉందనుకోండి, 10 పనులు చేయాల్సిన లిస్ట్ ఉందనుకోండి, రోజులో ఈ 10 పనులు కంప్లీట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈ 10 పనులు కంప్లీట్ చేయడానికి రోజు సరిపోదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుని ముఖ్యమైన పనులు ముందు చేసేస్తాం కదా. సో అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనవి, సో అవి ముందు చేసేసేయాలి, ఆ తర్వాతనే భౌతిక కర్మల్లోకి దిగాలి. ఒకవేళ మనం భౌతిక కర్మల్లోకి ముందు దిగి తర్వాత ఆధ్యాత్మిక కర్మలు చేద్దాము అని అనుకున్నాం అనుకోండి, భౌతిక కర్మల్లో ఎంత బిజీ అయిపోతామంటే మళ్ళీ తర్వాత ఆధ్యాత్మిక కర్మలు చేసే అంత సమయం కూడా ఉండదు మనకి. కాబట్టి అప్పుడు మనకి ఆ ఇంట్రెస్ట్ రాదు, ఆ మూడు రాదు. కాబట్టి మన ఆధ్యాత్మిక కర్మ ఆ విధంగా పోస్ట్ పోన్ అయిపోతుంది. సో అలా పోస్ట్ పోన్ ఎప్పుడైతే చేస్తామో, ఒక రోజు చేస్తాం, రెండో రోజు చేస్తాం, మూడో రోజు కూడా అలానే జరిగిపోయింది అనుకోండి, నాలుగో రోజు ఏమైపోతుందండి, ఆ కర్మ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ తర్వాత చేయకపోతే మళ్ళీ అనుకుంటాం, మళ్ళీ ఎప్పుడో భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తులందరూ చేస్తున్నప్పుడు చూసి మళ్ళీ వాళ్ళతో పాటు మనం కూడా చేద్దాము అని అనుకుంటాం. కాబట్టి ప్రయారిటీ పని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. లాస్ట్కి చేద్దాంలే అనుకుంటే అది ఆ రోజుకి టైం కుదరక చేయలేకపోవచ్చు. అందుకని ఫస్ట్ లేవగానే చేయాల్సింది ఆధ్యాత్మిక కర్మ. అట్లనే భరతుడు కూడా ఇప్పుడు తన ఆధ్యాత్మిక కర్మలు మాత్రమే ఉన్నటువంటి తన జీవితంలో ఇప్పుడు కొన్ని భౌతిక కర్మల్ని యాడ్ చేసుకుంటున్నారు అనమాట, జంకపిల్ల రూపంలో. ఓకే, ोषण हरहस्तोषण पालन लालन प्रीणनानुध्यानेनात्मा यमः सहयमः पुरुष परिचर्याधय एकैकशः कतिपयेनाहर्घणेन युज्यमानाः इल सर्व एवो दवसन् रमेश प्रभु जी चलो। हरे कृष्ण प्रभु जी, धन्यवाद। हरे कृष्ण टू ऑल वैष्णव डिवोटीज, प्लीज एक्सेप्ट मी हंबल प्रेजेंस प्रभु जी। క్రమంగా అతడు జింకపల్ల పట్ల అమితానురాగము కలవాడయ్యను. తృణాదులు నిచ్చి దానిని పెంచి పోషించుచు వ్యాఘ్రాది జంతువుల దాడి నుండి రక్షించుచుండెను. దురద పెట్టినప్పుడు గోకుచు దానిని సుఖముగా నుంచుటకు యత్నించును. ప్రేమవశమున దానిని కొన్ని మార్లు చుంబించుడివాడు. ఈ ప్రకారము భరతుడు మృగ పోషణారక్తుడై ఆధ్యాత్మిక జీవన పురోగతికి సంబంధించిన విధి నియమములను మరచెను. క్రమంగా అతడు భగవత్ పరిచర్యనే విస్మరించెను. కొంతకాలమునకు అతడు ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన సమస్తమును మరచెను. ఓకే, సో ఈయన మొత్తం భౌతికమైనటువంటి కర్మలన్నింటినీ వదిలేసి వచ్చి చేస్తున్న పని ఏమిటి అని అంటే, ఇక్కడ జింక పిల్లను పెంచుకోవడం అనేటువంటిది మొదలు పెట్టేశాడు. సో జింక పిల్లను పెంచుకుంటూ మనం ఏ విధంగా అయితే, ఇప్పుడు ఇది మనం ఒక పెట్ యానిమల్స్ గురించి మాత్రమే కంపేర్ చేసుకోకూడదు. ఇది ఎలా అంటే, దేని మీదైనా సరే అమితమైనటువంటి అనురాగము అనేటువంటి దానికి మనం దీన్ని ఉదాహరణగా తీసుకోవాలి. ఇక్కడ భరతుడు జింక పిల్ల మీద అనురాగాన్ని పెంచుకున్నాడు. మనకి ఏదో కుక్క మీదనో లేకపోతే ఇంకేదో పిల్లి మీదనో ఉండొచ్చు, లేదు అంటే మన సొంత పుత్రుడి మీద కూడా ఉండొచ్చు ఇలాంటి అమితమైనటువంటి అనురాగము. సో ఆ జింక పిల్ల ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు. ఎవరు ఉన్నా కానీ ఇది ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తి పతనం చెందడానికి ఇది కారణమవుతుంది. సో దీన్ని ఉదాహరణగా మనం తీసుకోవాలి. అయితే ఏ విధంగా అయితే మనం పెంపుడు జంతువులను పెంచుకుంటామో, ఆ పెంపుడు జంతువులను పెంచుకున్నట్టే ఈయన కూడా భరతుడు జింక పిల్లని పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. అయితే దాన్ని పెంచుకుంటే ఒక జంతువులా చూసినంత వరకు అయితే బాగానే ఉండేది, కానీ దాన్ని సొంత పుత్రుల్లా చూడటం మొదలు పెట్టేశాడు. సొంత పుత్రుల్లా చూడడం అని అంటే ఏమిటి అంటే, దాని మీద ప్రేమ కలిగినప్పుడల్లా దాన్ని ముద్దు పెట్టుకోవడం, దానికి దురద పుట్టినప్పుడల్లా గోకటం, దానికి ఆకలేసినప్పుడల్లా తినిపించడం, ఈ విధంగా దానిని అనేక రకాలుగా రక్షించడము, అనేక రకాలుగా చేస్తూ ఈ కర్మల్లో నియుక్తమైనటువంటి వ్యక్తి ఇంకా ఆధ్యాత్మిక కర్మలు చేసేటువంటి సమయం లేకుండా అయిపోయింది. అప్పటి వరకు ఓన్లీ భగవంతుడే ఆయనకి ధ్యేయం. భావా స్టేజ్కి వెళ్ళిపోయారు, ప్రేమ స్టేజ్కి వెళ్ళిపోయారు, అష్టసాత్విక వికారాలను కూడా పొందుతున్నారు. మరి అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ వికారాలని మర్చిపోయారు, భగవంతుడు మనసులోకి రావడం పోయింది, భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలను విషయం కూడా ఆయన మర్చిపోయాడు. ఇంకొకటి చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఆయన మర్చిపోయాడు. సో ఆ విధంగా ఆయన పూర్తిగా భౌతికంగా ఉండిపోయారు. ఓకే చదండి ప్రభు. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. నియమ నిబంధనలను పాటించుచు నిత్యం హరే కృష్ణ మహామంత్రం జపించుచు ఆధ్యాత్మిక కర్మ నిర్వహణము మనం ఎంతగా సావధానులమై ఉండవలనో దీనిని బట్టి తెలుసుకునవచ్చును. దీనిని మనము నిర్లక్ష్యపరిచినచో చివరకు పతనము తప్పదు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానమాచరించి మంగళహారతి కార్యక్రమమున పాల్గొని శ్రీ విగ్రహారాధనము కావించి హరే కృష్ణ మహామంత్రమును జపించి వేదవాజ్ఞమును అధ్యయనం చేసి ఆచార్యులు మరియు గురుదేవుడు తెలిపిన విధులను అనుసరించుట మన కర్తవ్యము. ఈ పద్ధతిని పాటించినచో ఎంతటి ఉన్నత స్థానం నందున్నప్పటికీ మనకు పతనము తప్పదు. దీని సంబంధమున భగవద్గీత 18వ అధ్యాయం 5వ శ్లోకం యందు ఇట్లు తెలుపబడినది. యజ్ఞాన తపకర్మాణ త్యజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సునడి కర్మలను ఎన్నడను త్యజింపరాదు, వానిని తప్పక ఉనరించవలను. వాస్తవమునకు యజ్ఞ దాన తపములు మహాత్ములను కూడా పవిత్రము ఉనర్చును. సన్యాసాశ్రమునందును మనుజుడు నియమ పాలనను విడవరాదు. శ్రీ విగ్రహారాధనను చేయుచు అతడు తన జీవితమును సమయమును కృష్ణ సేవకే అంకితము చేయవలను. తపోనిష్ఠలను అతడు తప్పక కొనసాగించవలను, వానిని ఎన్నడను విడవరాదు. సన్యాసమును గ్రహించినంత మాత్రమున ఎవ్వడను తనను తాను పరమోన్నతినిగా తలంపరాదు. స్వీయ ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే ఎల్లరూ భరతుని కార్యకలాపములను సావధానముగా అధ్యయనము చేయవలసి ఉన్నది. భరతుడి లైఫ్ ఏదైతే ఉందో అది మనకి మంచి లెర్నింగ్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా మనం సావధానంగా మన యొక్క జీవితంలో ఏ కర్మ చేయొచ్చు, ఏ కర్మ చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేటువంటి విషయం మనము భరతుడి యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన ఎంతో గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఏ విధంగా పతనం చెందాడు అనేటువంటి మనకు అర్థమైపోతుంది. మనం అనుకుంటాం మనం ఆధ్యాత్మికంగా అన్ని కర్మలు చేస్తున్నాంలే, మనం ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నాం కదా, కుక్కను పెంచుకుంటే ఏమైంది, పిల్లిని పెంచుకుంటే ఏమైంది అని మనం అనుకుంటాం. సో అది ఏ విధంగా మనం అంత గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి భరతుడినే పతనం చేసిందో, మరి మనం అంత గొప్ప స్థితిలో మనం అయితే లేము కదా, భావ స్టేజ్లోనో లేకపోతే ప్రేమ స్టేజ్లో అయితే మనం లేము కదా, మనం సాధన భక్తిలోనే ఉన్నాం. సాధన భక్తిలో ఉన్నటువంటి వాడిని చాలా ఈజీగా పతనం చెందుతాడు. ఎందుకంటే ప్రేమ భక్తికి వెళ్ళినటువంటి వాడే పతనం చెందుతుంటే, మరి సాధన భక్తిలో ఉన్నటువంటి వాడు ప్రేమ భక్తికి వెళ్ళడానికి ఇంకా కఠోరమైనటువంటి సాధన చేయాలి. మరి అలాంటి వాడు అన్ని పనులు చేయొచ్చు, అలానే ఉండొచ్చు, సంఘసేవ చేయొచ్చు, లేకపోతే ఇలాంటి జంతు సేవ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది తప్పకుండా మన యొక్క పతనానికే కారణం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యం ఏమిటి అనేటువంటిది మనం పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మన ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టినప్పుడు ఆ లక్ష్యం వైపుకే మన ప్రయాణం ఉండే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక సాధన ఉండాలి. కానీ ఇక్కడ కూడా చెప్పారు చూడండి, మార్నింగ్ లేసిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మన ఆధ్యాత్మిక కర్మ నిర్వహణ ఏ విధంగా ఉండాలి. స్నానం చేయాలి, మంగళహారతి కార్యక్రమానికి పాల్గొవాలి, విగ్రహారాధన చేయాలి, తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. సో ఇది మనం మామూలుగా చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధన. ఇవన్నీ కూడా మనకి మన గురువులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు. ఈ నియమ నిబంధనల్ని మనం పాటిస్తూ కనుక ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేస్తే మనం ముక్తికి దగ్గరగా వెళ్తాం. లేదు అని అంటే కనుక మనము పతనం చెందుతాం. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా కానీ మనం పతనం చెందేటువంటి ప్రమాదం ఉంది. ఇంతకుముందు చెప్పారు కదండి, మనసు చాలా ప్రమాదకరమైనటువంటిది, ఏ క్షణంలో అయినా సరే అది మనల్ని భౌతికంగా లాగేస్తుంది. ఎంత గొప్పవాడైనా సరే మనసు శత్రువులా మారిపోతుంది. అందుకనే మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. భరతుడి విషయంలో కూడా ఆధ్యాత్మిక ఉన్నతి నుంచి ఆయన పడిపోవడం అనేటువంటిది జరిగింది. 9 అహో భతాయం హరిణ కునకః. ఈశ్వర రథ చరణ పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద్బంధుభ్యః పరివర్జితః శరణం చ మోపసాధితో మామేవ माता पितरौ भ्रातृज्ञातीन् यौधिकांश्चै गोपेयाय नान्यम् कंचन वेद मय्यति विश्रब्धश्चाता कंचन वेद मय्यति विश्रब्धश्चाता एव मया मत्परायणस्य पोषण पालन प्रीणन लालनयन सूयुना पोषण पालन तुष्टेयं शरण्योपेक्षा दोष विदुषा राधाराणी माताजी చదువుతారా ఎవరండి రాధారాణి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ భరతుడు ఇట్లు తలపోయసాగింది అహో భగత్ ప్రతినిధి అగు కాలం యొక్క వేగం చే ఈ జింక పిల్ల తన బంధుమిత్రులను కోల్పోయి నన్ను ఆశ్రయించినది తల్లి తండ్రి సోదరుడు బంధువు నేనే అయినందున నన్ను తప్ప వేరెవరిని ఇది ఎరగదు. ఈ రీతిగా తలచుతూ ఈ మృగము నాయందే పూర్ణ విశ్వాసం నుంచినది. ఇది నన్ను తప్ప ఇంకొకరిని ఎరగదు. అందువలన అసూయ భావముతో ఈ జింక వలనే నా క్షేమం నష్టపడినదని నేను ఎంత మాత్రం తలంచక దీనిని పోషణను రక్షణను పాలనను లాలనను చూడవలసి ఉన్నది. నన్ను ఆశ్రయించినటువంటి దీనిని నేను ఎట్లు ఉపేక్షింపగలను? ఈ జింక నా ఆధ్యాత్మిక జీవితమునకు ఆటంకం కలిగించుచున్నప్పటికీ ఆశ్రితుని ఉపేక్షింపరాదని నేను భావించుచున్నాను. అటు ఉపేక్ష గొప్ప అపరాధమే అగును. ఓకే, సో జింక తన దగ్గరకు వచ్చింది. ఈయనేమో పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాడు. మరి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వ్యక్తి మరి జింక ఆశ్రయించింది. జింకకి ఈయన తప్ప ఇంకెవరూ తెలియదు. జింకకి ఈయనే తండ్రి, ఈయనే తల్లి, ఈయనే సోదరుడు. మరి అలా అని జింక భావిస్తుంది, ఈయన భావించట్లా. జింక భావిస్తుంది. అలా భావిస్తున్నటువంటి జింకని మరి ఉపేక్షించటము అనేటువంటిది నేను చేస్తున్నటువంటి తప్పు అవుతుందేమో అని చెప్పేసి ఆయన ఆధ్యాత్మిక సాధన కంటే కూడా జింకని సాధటమే చాలా గొప్ప విషయము అనేటువంటి విషయాన్ని ఆయన అనుకున్నాడు. అంటే యాక్చువల్గా ఈయనకి తెలుసు ఈయన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది కుంటుపడుతుంది, ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కలుగుతుంది అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. ఈయన ఆధ్యాత్మికంగా పతనం చెందబోతున్నాడు అనేటువంటి విషయం కూడా అర్థమైంది. కానీ ఈయనకి నెక్స్ట్ ఆశ్రయించినటువంటి వ్యక్తిని కనుక మనము చూడకపోతే అది కూడా తప్పు అనేటువంటి విషయం కూడా ఈయనకు తెలుసు. కాబట్టి దీన్ని ఉపేక్షించకూడదు. ఈ ఏదైతే ఆశ్రయించిందో దాన్ని యోగక్షేమాలు చూడడం అనేటువంటిది నా యొక్క ధర్మము అని అనుకున్నాడు. ఓకే, ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతున్నటువంటి విషయము దీనికి తెలిసి కూడా అటువైపు అంటే జింక పిల్లను చూసుకోవాలా, ఆధ్యాత్మిక విషయాలను చూసుకోవాలా అనేటువంటిది బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. అదే నీకు ఇంకొక భక్తుని యొక్క సాంగత్యంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అనేటువంటి విషయం మనం ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది. వేరే వాళ్ళు మనకి సలహా ఇస్తారు, కానీ అక్కడ సలహా ఇచ్చేటువంటి వాళ్ళే లేరు. అందుకని ఈయనకి ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలను ఏదైతే నిర్లక్ష్యపరిచారో అలా నిర్లక్ష్యపరచకూడదు అనేటువంటి విషయం మీద ఆయన పూర్తిగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము. మనుజుడు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు అనగా కృష్ణ భక్తి భావనలో రతుడైనప్పుడు ఈ భౌతిక జగమునందలి దుఃఖ భాగులకు సమస్త జీవుల ఎడ సహజముగానే దయాపూర్ణుడవు. అట్టి వాడు సహజముగానే జనుల కష్టములను గూర్చి తలపోయి, కానీ అతడు పతిత జీవుల భౌతిక క్లేశములను ఎరగక అంటే భరతుని విషయమున జరిగినట్లుగా వారికి దేహపరము సౌఖ్యములను వసగుటయందు ఆసక్తుడైనచో అట్టి దయాగుణము కరుణ పతన కారణమే అగును. మనిషి నిజముగా పీడిత మానవాళి పట్ల దయాగుణము కలవాడైనచో వారిని భౌతికత్వము నుండి ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించుటకు యత్నించవలెను. జింక విషయమున భరతుడు దయాద్ర ఉదయుడయ్యను. కానీ అది సాధారణమైన జంతువైనందున దానిని ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుట అసాధ్యమని అతడు మరిచెను. కేవలం ఒక జంతు పోషణార్థము తన విద్యుత్ ధర్మను విడనాడుట భరతునికి నిత్యముగా ప్రమాదకరమే. భగవద్గీత యందు ఉపదేశింపబడిన సూత్రములను ఈ విషయమున తప్పక అనుసరింపవలెను. యంసిన వేదయంతతే పురుషం పురుషార్షభో భౌతిక దేహ విషయమున ఎవ్వరకు మనం ఏది చేయజాలము. ఆయనను విధి నియమములను అనుసరించనితో కృష్ణ కరుణ చే మనము ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించగలము. కానీ మన ఆధ్యాత్మిక కర్మలను పనముగా పెట్టి కేవలం ఇతరుల దేహ సౌఖ్యాలను గురించి ఆలోచించడంతో దుర్గతి తప్పదు. హరే కృష్ణ. ఓకే, థాంక్యూ మదర్. ఇప్పుడు ఋషభదేవుడు బోధనలు చేశారు. ఋషభదేవుడు బోధనలు ఎవరికి చేశారు? ఆయన పుత్రుడికే చేశారు. ఆయన పుత్రుల్లో భరతుడు ఉన్నాడు కదండి, పెద్ద పుత్రుడు కదా. సో ఆయన పుత్రుడికి బోధన చేస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నువ్వు ఒకవేళ తండ్రి స్థానంలో ఉంటే తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే నీ పుత్రుల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరించాలి, నీ పుత్రుల్ని భగవద్భక్తుల్ని చేయాలి, నీ పుత్రులకి మోక్ష మార్గాన్ని చూపించాలి. ఒకవేళ అలా చూపించకపోతే ఏమన్నారు? నువ్వు తండ్రి స్థానం నుంచి వైదొలగాలి అనేటువంటి విషయం చెప్పారు కదండి. సో అంటే తండ్రి బాధ్యత ఏమిటి అని అంటే పుత్రుల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరింపగలగడం, అంటే పుత్రుల్ని భక్తులుగా మార్చడం. అలా భక్తులుగా మార్చలేనప్పుడు నువ్వు తండ్రివే కాదు అనేటువంటి విషయాన్ని అన్నారు. అంటే భౌతిక స్థాయిలో ఉన్నంత కాలము నిజంగా తండ్రి కానట్లే. పుత్రుడికి కావాల్సిన అన్ని కోరికలు తీర్చేసి, వాడికి కారు కావాలంటే కారు కొనిపించి, బొమ్మ కారు కావాలంటే హెలికాప్టర్ కావాలంటే హెలికాప్టర్ కొనిపించి వాడిని సుఖంగా సంతోషంగా చూసుకుంటూ ఉంటే మాత్రం మనము పతనం చెందుతున్నాము, వాడిని కూడా పతనానికి గురి చేస్తున్నాము. అలా కాకుండా మన పుత్రుడు కూడా మనం ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామో ఆ విధంగానే వాడితోటి కూడా ఆధ్యాత్మిక సాధన చేయించగలిగి వాడి లైఫ్ లో కూడా భగవంతుని భక్తిని మనం గనక అలవాటుగా మార్చగలిగితే, వాడిని కూడా భగవంతుడికి దగ్గర చేయగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చినట్టు. తండ్రిగా నువ్వు అర్హుడివి, తండ్రి అని అనిపించుకోవడానికి అర్హుడు అవుతావు. అలానే సంఘంలో నువ్వు ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ అయ్యుండి కూడా నీ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి నువ్వు ఎంతమందిని అయితే ప్రభావితం చేయగలవో అంతమందిని కృష్ణభక్తి భావంలో కనుక తీసుకురాలేకపోతే నువ్వు నీకున్నటువంటి పదవి కూడా నువ్వు వైదొలగాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక రాజు అయ్యుండి ప్రజలని భక్తులుగా మార్చలేకపోతే నువ్వు రాజుగా పదవిని కంటిన్యూ చేయడానికి అర్హుడు కాదు అనేటువంటి విషయాన్ని ఋషభదేవుడు తన బోధనలో తెలియజేశారు. మరి అలాంటప్పుడు మరి భరతుడు ఆ ఉపదేశాలను మర్చిపోయినట్టున్నారు. తను ఎవరో ఆశ్రయించినటువంటి ఒక జింక పిల్లని తండ్రిగా భావించి, ఆ జింక పిల్లని పుత్రుడుగా భావించి తనకి తండ్రి ప్రేమను అందిస్తున్నారు. మరి తండ్రి ప్రేమను అందించినప్పుడు తండ్రి బాధ్యత ఏమిటి? జింకను ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురాగలగడం. జింకను ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురాలేడు, ఎందుకంటే జింక మనిషి కాదు, అది జంతువు. ఒక జంతువుని భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ఒక తండ్రిగా నువ్వు నీ బాధ్యతను నెరవేర్చడము అంటే పుత్రుణ్ణి ఆధ్యాత్మిక స్థాయిలోకి తీసుకురావడం. అది నువ్వు తీసుకురాలేనప్పుడు నువ్వు తండ్రివే కాదు. మరి అలాంటప్పుడు మరి భరతుడు జింకను చూసి తండ్రి అని అనుకున్నాడు, కొడుకు అనుకున్నాడు, ఈయన తండ్రిగా ఫీల్ అవుతున్నాడు. మరి మర్చిపోయిన విషయం ఏమిటి అని అంటే జింకని ఎప్పటికీ నేను ఆధ్యాత్మిక స్థాయిలోకి తీసుకురాను అనేటువంటి విషయాలు. అందుకని ఈయన జింక మీద ప్రేమ పెంచుకొని జింకంతోటి ఆయన చేస్తున్నటువంటి రోజువారీ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జింకని ఆధ్యాత్మిక స్థాయికి తీసుకురావట్లేదు, ఈయన ఆధ్యాత్మిక స్థాయి నుంచి భౌతిక స్థాయికి పడిపోతున్నారు. సో ఈ డిఫరెన్స్ ని అక్కడ ఆయన తెలుసుకోలేకపోయారు, అందుకనే పతనం చెందుతున్నారు. ఓకే, నూనం హ్యార్య సాధవా ఉపశమశీలాః నూనం ఉపశమశీలాః రూపణ సుహృదయేవం సుహృదం ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే రామారావు ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. రామారావు ప్రభుజీ, శ్రీదేవి మాతాజీ మీరు చదువుతారా? ఏం చదవనా ప్రభుజీ? ఆదుడైనవాడు సన్యాసాశ్రమమునందున్నప్పటికిని దుఃఖ భాగులకు జీవుల ఏడ నిక్కముగా కరుణాహృదయై ఉండును. శరణాగతిని దర్శించుటకై మనుజుడు ఎంత ముఖ్యమైనప్పటికీ తన ప్రయోజనమును తప్పక ఉపేక్షింపవలెను. భాష్యం చదవనా ప్రభు? భాష్యము. మాయ అతి ప్రబలమైనది. పరోపకారము, సర్వభూత హితత్వము, సామ్యవాదము పేరిట ప్రపంచమందంతటను జనులు దుఃఖిత మానవాళి ఎడ కళ్ళును చూపుతున్నారు. కానీ జనుల భౌతిక పరిస్థితిని మెరుగుపరచుట అసాధ్యము కార్యమని పరోపకారులు సర్వభూత ఇసులై ఎరుగుదాలకున్నారు. జీవుని కర్మానుసారముగా భౌతిక పరిస్థితులు దైవముచే ఇదివరకే ఏర్పాటు చేయబడి ఉన్నది. వానిని మార్పుట సాధ్యపడదు. దుఃఖభాగులకు జీవులను ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుటకు మాత్రము మనము యత్నించవచ్చును. అదొక్కటే మనం వారికి చేయగలిగిన లాభము. భౌతిక సౌఖ్యములను పెంచుట లేదా తగ్గించుట ఏమాత్రము వీలుపడదు. కనుకనే భాగవతము 1.5.18 ప్రథమ స్కంధమున తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం అని చెప్పబడినది. అనగా ఎటువంటి యత్నము లేకుండానే దుఃఖము లభించడి మన చందమున భౌతిక సుఖము కూడా లభించగలదు. సుఖ దుఃఖములు రెండును ప్రయత్నము లేకుండానే లభించినట్టివి. కనుక భౌతిక కర్మలను పూర్తి మనుజుడు పట్టించుకొనరాదు. కనుక మనుజుడు ఇతరుల ఎడ కరుణగల వాడైనతో వారికి మంచి చేయగలిగినతో వారిని కృష్ణ భక్తి భావనా స్థితికి ఉద్ధరించుకు యత్నించవలెను. ఆ ప్రకారం ప్రతి ఒక్కరూ భగవద్ అనుగ్రహముచే ఆధ్యాత్మిక పురోగతిని పడేయగలరు. అనగా మనం ఉపదేశార్థమే భరత మహారాజు ఆ ప్రకారం వర్తించను. కనుక దేహ పరిధిలో చేయబడి సంక్షేమ కార్యముల పట్ల మనము సావధానులమై ఉండవలెను. విష్ణు అనుగ్రహమును తనయుటనిడి బడయుటనిడి ప్రయోజనమును ఎట్టి పరిస్థితి అందును విడవరాదు. సాధారణముగా జనులకు ఈ విషయము తెలియదు, లేదా దాన్ని వారు విస్మరించరు. తత్ఫలితముగా విష్ణు భగవాను అనుగ్రహమును బడియుటనిడి తమ మూల ప్రయోజనముని త్యాగము చేసి వారు దేహ సౌఖ్యమును గూర్చుటకు పరోపకార కార్యములందు నియుక్తులగురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ శ్లోకంలో మనకి ప్రభుపాదుల వారు చాలా మంచిగా కొన్ని మెసేజ్లు మనకి ఇస్తున్నారు. మామూలుగానే ప్రతి వ్యక్తిలోనూ కరుణా స్వభావం అనేటువంటిది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దుఃఖిస్తుంటే చూసి మనము ఊరుకోలేము, ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే సమాజ సేవ, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదండి. సో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, మనం నిజంగా ఎవరికైనా వాళ్ళ యొక్క దుఃఖాల నుంచి నివారించగలుగుతామా? భౌతిక పరిధిలో ఉన్నటువంటి దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళు పొందుతున్నటువంటి దుఃఖాలు. మనం ఎవరిని ఉద్ధరించలేము భౌతిక పరిధిలో. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితాన్ని ఆ విధంగా ఉండాలి అని డిజైన్ చేశారు. వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళు పొందుతున్నటువంటి జీవితం. మనం ఎవరు మార్చడానికి? మనం ఏమనుకుంటామంటే మన చేతిలోకి తీసుకుంటాం. వాళ్ళకి కర్మలు ఎలా ఉన్నా సరే వాళ్ళని నేను ఉద్ధరిస్తాను, వాళ్ళకి దుఃఖం ఉంది ఆ దుఃఖాన్ని పోగొట్టి నేను సుఖవంతుల్ని చేయాలి అని అనుకుంటాం. అంటే మనము భగవంతుడు రాసినటువంటి రాతని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు ఇక్కడ. ప్రతి వ్యక్తికి కర్మలు ఉన్నాయి, కర్మలకి అనుగుణంగా వాళ్ళకి జీవితం అనేటువంటిది ఇవ్వబడింది. వాడు కుక్కగా జన్మిస్తే కుక్కకున్నటువంటి సౌకర్యాలు ఏమున్నాయో అవి మాత్రమే తీసుకుని వాడు ఆ కుక్కగా బ్రతకాలి. అంతేకాని దాన్ని తీసుకెళ్లి ఏసీ గదిలో పెట్టి, దాన్ని తీసుకెళ్లి ఇంకేదో సౌకర్యాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేసి దాని రాతను మార్చాలి అనేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలానే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మనం ఏమేమి చేస్తున్నావో వీటి వల్ల మనం ఎంతమందికి ఏదో చేయగలమని మన భావంలో మనం చేస్తున్నామో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి భక్తుడు, మామూలుగా భక్తుడు కానటువంటి వాడికి ఇంత కరుణా స్వభావం ఉంటే మరి భక్తుడికి ఇంకెంత ఉండాలి? కరుణా స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని చూసి జాలి తెలిసేటువంటి వాడు భక్తుడు. మరి అలాంటప్పుడు భక్తుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి తెలియకున్నారులే అనుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాల పట్ల వాళ్ళకి అవగాహన లేదు. సంఘసేవ చేయడమే భక్తి అనుకుంటారు వాళ్ళు, సంక్షేమ కార్యక్రమాలు చేయడమే భక్తి అనుకుంటారు. ఆ భక్తి వల్ల మనకి ముక్తి వస్తుందో లేదో వాళ్ళకి తెలియదు. అసలు భక్తి యొక్క లక్ష్యం ముక్తి అనేటువంటి విషయమే వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎంతో కొంత వాళ్ళని మనిషిగా ఉద్ధరింపబడజేసి కొంచెం పుణ్యాన్ని తీసుకొస్తుంది. ఆ పుణ్యంతో మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుడతాడు. అంతకు మించి వాళ్ళకి వేరే ఏ లాభము ఉండదు. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడన్నా సరే మన జ్ఞానస్థాయి పెరిగి భక్తిలోకి వచ్చి భక్తిలోకి రావడం వల్ల మళ్ళీ మనిషి జన్మ మనిషి శరీరాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. అంతకు మించి వేరే మార్గం లేదు, వేరే 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 ఉపయోగం లేదు. అయితే నిజమైనటువంటి కరుణ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇలా మనం ఏదో ఎవరిదో రాత మార్చాలని లేకపోతే ఎవరిదో కర్మలు మనం పోగొట్టాలని మనం ప్రయత్నం చేసి వాళ్ళ కర్మల్లో మనం ఇరుక్కోవద్దు, దానికి చాలా జాగ్రత్త వహించాలి. నిజమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఏమిటి అని అంటే అందరికీ కృష్ణ భక్తిని అందించగలగడం అనేటువంటిది నిజమైనటువంటి సంక్షేమ కార్యక్రమం. అలాంటి సంక్షేమ కార్యక్రమం చేయగలిగితే చేయండి, లేదు అంటే కనుక మీరు భక్తిలోంచి పడిపోకుండా మీరు అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇంకొకరికి ఏదో సంక్షేమం చేయాలి అనుకోవడం కంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు భక్తిలోంచి పడకుండా ఉండడం. మీరు భక్తిలోంచి పడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ భక్తిలోనే ఉన్నామా లేదా అనుకుంటూ మనం భక్తిలో ఉంటూ మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం అనేటువంటి చేయాలి. అప్పుడు మనకి ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడదు. లేదంటే ఏ ఒక్క కర్మైనా సరే ఇంకొకరికి చేసేటువంటి హెల్పే కావచ్చు, ఇంకొకరికి చేసేటువంటి సంఘసేవే కావచ్చు, ఏదైనా సరే మనల్ని ఒక మెట్టు ఆధ్యాత్మికంగా దించేలా ఉంటే మాత్రం అలాంటి కర్మలు మనము చేపట్టకూడదు ఒక భక్తులైనటువంటి వాడు. సో అందుకు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఇది కృతానుషంగా ఆసన శయనాఠన స్నాన స్నానాశనాదిషు ఆసనశయనాటనాశనాశనాదిషు సహమృగా జహూనాం సహమృగా జహూనాం ఏహానుబద్ధ హృదయ ఆసీత్ స్నేహానుబద్ధ హృదయ ఆసీత్. శ్రీశుమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. జింక పట్ల కల అనురాగముతో భరతుడు దానితోనే కలిసి పరుండెను, కలిసి నడిచెను, కలిసి స్నానమాడెను, చివరకు కలిసి భుజించెను. ఆ విధముగా అతని హృదయము దాని అందు అనురాగ బద్ధమయ్యెను. కొంచెం 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 కొంచెంగా దాని మీద జింక మీద ప్రేమ డీప్ గా పెరుగుతుంది అనమాట. సో తినడం కూడా దాంతో పాటే కలిసి తింటున్నారు, పడుకోవడం కూడా దాంతో కలిసి పడుకుంటున్నారు, స్నానం కూడా దాంతో పాటే చేస్తున్నారు. సో ఆ విధంగా దాని మీద అమితమైనటువంటి అనురాగం అనేటువంటిది పెరిగిపోయింది. కుశ కుశమ సమిత్ పలాశాం ఫలమూలోధకాన్యా హరిష్యమాణో ఒకసాలాముఖాదిభ్యో భయమాంశం సమానో యదా సహ హరిణ కుణకేణ వనం సమావిశతి హరిణ కుణకేణ వనం సమావిశతి. శివలీల మాతాజీ చదువుతారు. శివలీల మాతాజీ. హరే కృష్ణ. వినిపించట్లేదు. అనుపమ మాతాజీ మీరు చదువుతారా? మల్లేశ్వరి మాతాజీ ఇందాక అడిగారు కదా, ఆ మల్లేశ్వరి మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. కుశగ్రాసమును పుష్పములను సమిధులను పత్రములను ఫలములను మూలములను జలమును తెచ్చుటికి అడవికి ఎగినప్పుడు కుక్కలు తోడేలు పెద్ద పులులు వంటి క్రూర జంతువులు ఆ జింకను చంపునేమో అని భయపడి భరతుడు దాని వెంట నిడుకునే అరణ్యమునకు వెడలడివాడు. సో ఏ విధంగా కేర్ చేస్తున్నారు చూడండి. మామూలుగా జింక తన యొక్క దైనందిన జీవితంలో ఏ విధంగా అయితే తను తన శరీర పోషణ కోసం ఏ విధంగా అయితే అంతటా తిరిగి తను పొందాల్సినటువంటి గడ్డిని ఏ విధంగా అయితే పొందుతుందో ఆ పొందేటువంటి సమయంలో కూడా ఈయనకి జింక మీద భయం వేసింది. ఈ జింకను మళ్ళీ ఎవరు ఏమి చేస్తారో, దాని రక్షణ ఎలా ఉంటుందో, మళ్ళీ తోడేళ్లు వెంటబడతాయేమో, కుక్కలు వెంటబడతాయేమో, పెద్ద పులులు వెంటబడతాయేమో, క్రూర మృగాలు ఉన్నటువంటి అడవి కాబట్టి దాన్ని ఎవరు రక్షిస్తారు అని దాంతో పాటు ఈయన కూడా వెళ్తున్నారు అనమాట దాని యొక్క ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు. చదవండి మాతాజీ. భాష్యము. భరతుడు ఏ విధముగా జింకపై అభిమానమును అనురాగమును పెంచుకొననో ఇచ్చట వివరింపబడినది. భగవత్ ప్రేమను సాధించినటి మహనీయుడైన భరతుడే ఆ రీతి ఒక మృగము పట్ల గల అనురాగం వల్ల తన స్థితి నుండి పతనము చెందిను. తత్ఫలితముగా అతడు మరుసటి జన్మమున జింక దేహమును స్వీకరింపవలసి వచ్చెను. అది మున్ముందు విదితముగా కాగలదు. భరతుని విషయమే ఎట్లున్నచో ఆధ్యాత్మిక జీవ పురోగతి ఏమాత్రము లేకుండా కేవలము కుక్కలు పిల్లులతో జీవనము గడిపడి వారి విషయము గురించి ఏమి చెప్పగలము? వాటి పట్ల గల మమకారముచే వారు తదుపరి జన్మలో అవే జన్మను పొందవలసి వచ్చింది. కృష్ణ ప్రేమను పెంచుకొనిచో వారికి ఆ గతి తప్పదు. భగవంతుని యందు విశ్వాసం వృద్ధి కానప్పుడు పలు ఇతర విషయముల వైపునకు మనము ఆకర్షితులమగుతాము. అది ఏ మన భవబంధములకు కారణమగు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అందుకనే మనం శాస్త్రం చదవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మనకి కనీసంగా భగవద్గీత అనేటువంటిది అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం. భాగవతం అంటే మనం చదవాలి అని అంటే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని వాల్యూమ్స్ ఉన్నాయి, ఇదంతా చదవడం అంటే మనకు శక్తి సామర్థ్యాలు లేవు, మనకి అంత ఓపిక లేదు, అంత సమయము లేదు అని అనుకోవచ్చు. కానీ భగవద్గీత అయితే చాలా ఈజీగా చదివేయచ్చు. రోజులో కనీసంగా ఒక 5-6 శ్లోకాలు 10 శ్లోకాలైనా చదవడానికి ఒక టార్గెట్ పెట్టుకొని శాస్త్రం చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనం ఏ భావంలో ఉండాలి అనేటువంటి విషయం. మనం ఏ భావంలో మరణిస్తామో అదే జన్మని మళ్ళీ మనం తిరిగి పొందుతాము అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్ గా భగవద్గీతలో తెలియజేశారు. ఇప్పుడు భరతుడి యొక్క జీవితం అనేటువంటిది అందుకు ఇంకొక ఉదాహరణ. మనం అవన్నీ తెలుసుకోకుండా పూర్తిగా ఆధ్యాత్మికంగా కూడా లేము. పూర్తిగా ఆధ్యాత్మికంగా కూడా లేకపోయారు. కనీసంగా పుణ్యకర్మలన్నా చేస్తే దానివల్ల అయినా కానీ మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మనము ఉత్తమ జన్మను పొంది మళ్ళీ భక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే మనము భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలని చదవట్లేదు కాబట్టి. చివరికి మనం ఏం చేస్తున్నాము అని అంటే మనకి ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటున్నాం. పిల్లలు లేని వాళ్ళైతే పూర్తిగా కుక్కల మీద పిల్లల మీదనే ఆధారపడతారు. సో వాటిని పెంచుకుంటూ ఉంటారు. కానీ అలా కుక్కల మీద పిల్లుల మీద చూపించేటువంటి ప్రేమను కనుక భగవంతుడి మీద చూపిస్తే చాలా ఉన్నతి చెందుతారు వాళ్ళు. కుక్కలకి పిల్లులకి మనం అవసరం లేదు, వాటిని మనం పెంచకపోయినా పెరుగుతాయి. కానీ మనం పతనం చెందుతున్నాం ఈ మార్గంలో. సో అలా మనం పతనం చెందకుండా చూసుకునే విధంగా ఏదైనా సరే ఒక జంతువుని పెంచుకుంటే ఓకే, కానీ దానివల్ల మనము అనురాగం అనేటువంటిది దాని మీద పెరిగిపోయినప్పుడు చివరికి మనం ఏమైపోతాము అనంటే ఆ జంతువులాగానే జన్మను తీసుకుంటాం. అంటే భవిష్యత్తులో మనం పొందబోయేటువంటి జన్మ మీద మనకి అవగాహన లేకపోవడం వల్ల, మనం ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల మనం ఇలాంటి కర్మలు చేస్తున్నాము. భరతుడి విషయంలో కూడా అలానే జరుగుతుంది ఇప్పుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. న్ముధం పరమామవాప రమ్య మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. కళావతి మాతాజీ చదువుతారా? అరణ్యమునకు వెడలినప్పుడు ఆ మృగము యొక్క చపల స్వభావము భరతునికి ఎంతో ఆకర్షణీయముగా గోచరించడిది. ప్రేమతో అతడు దానిని భుజములపై నెత్తుకొని మోసడివాడు. అనురాగభరితమైన హృదయమును కలవాడై కొన్ని మార్లు దానిని ఒడిలో కూర్చుండబెట్టుకొనివాడు. అది నిద్రించినప్పుడు వక్షస్థలముపై నుంచుకొనివాడు. ఈ ప్రకారము జింకను లాలించుచు అతడు పరమానందమును పడసెను. అరణ్యమునందు ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుటకై భరత మహారాజు గృహమును, భార్యను, సంతానమును, రాజ్యమును అంత ఏల సమస్తమును త్యజించెను. కాని ఒక తుచ్చమైన జింక పట్ల కలిగిన ఆసక్తి వలన అతడు తిరిగి భౌతిక స్థితికి భౌతిక స్థితికి పతనము చెందవలసి వచ్చెను. అట్లయినచో కుటుంబ పరిత్యాగం వలన ఒనగూడిన ప్రయోజనం ఏమిటి? కనుక ఆధ్యాత్మిక జీవనము నిజముగా పురోగమింపవల కోరినవాడు కృష్ణేతరమైన దేనియందును ఆసక్తి అనురక్తుడు కానిలాగున సావధానుడై ఉండవలెను. ప్రచార నిమిత్తము మనము కొన్ని మార్లు పలు లౌకిక కర్మలను అంగీకరింపవచ్చును, కానీ అది అంతయును కృష్ణుని కొరకే అని తప్పక గుర్తించుకొనవలెను. ఆ విషయము గుర్తున్నచో మనము లౌకిక కర్మలను బలయ్యేది అవకాశమే ఉండదు. ఓకే, ఆయన ఏం సాధన చేద్దామని ఇక్కడికి వచ్చాడండి? ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకుని ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనుకుని వచ్చాడు. మరి అలా ఆధ్యాత్మిక సాధన ఇంట్లో ఉండే చేయొచ్చుగా, ఎందుకు అడవికి వచ్చేసాడు? ఎందుకు గండకీ నదీ తీరానికి వచ్చాడు? ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఉంటే భార్య, పిల్లలు, రాజ్యము, వీళ్ళందరూ కూడా ఆయన ఆధ్యాత్మిక సాధనకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ వదిలేసి ఒంటరిగా ఆధ్యాత్మిక సాధన చేస్తే వీళ్ళ మీద అభిమానము, వీళ్ళ మీద అనురాగము అనేటువంటిది ఉండకుండా హ్యాపీగా ఈయన ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో ఏ అడ్డము ఉండదు అని అనుకున్నాడు. అందుకనే వానప్రస్థం తీసుకున్నారు, ఇక్కడికి వచ్చారు. కానీ మరి ఇక్కడికి వచ్చి ఈయన మరి జింక పిల్ల మీద అనురాగాన్ని పెంచుకుంటే మరి ఏ ఉద్దేశంతో అదంతా వదిలేసి వచ్చాడో ఆ ఉద్దేశం తీరినట్లు అవ్వలేదు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో మనము ముందుకు వెళ్ళాలి అని అంటే కృష్ణపరమైనటువంటి విషయాలను మాత్రమే అంగీకరించాలి, కానీ కృష్ణపరము కానిటువంటి ఆ విషయాలను అంగీకరించకూడదు. ఏదైతే విషయం కృష్ణుడితో సంబంధం లేదో, ఏదైతే విషయం భక్తికి సంబంధం లేదో అలాంటి విషయాల పట్ల మనం అనురక్తులు చూపించకూడదు. మనకి భక్తిరసామృత సింధులో కూడా రూపగోస్వామి అదే చెప్తారు. ఏమని చెప్తారండి అంటే మనకి అనుకూలమైనటువంటి భక్తి చేయడానికి అనుకూలమైనటువంటి విషయాలను మాత్రమే స్వీకరించాలి, అననుకూలమైనటువంటి విషయాలను వదిలేయాలి అనేటువంటి విషయం చెప్తారు. కొన్ని రూల్స్ ఉన్నాయి. భక్తి రసామృత సింధు చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది భక్తిలో ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తి భక్తి రసామృత సింధు అనేటువంటి కంపల్సరీగా చదవాలి. అందులో రూల్స్ చెప్తారు. భక్తిలో ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది మనకి అందులో పూర్తిగా ఉంటాయి. ఒక భక్తుడు ఏ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక సాధన చేయాలి అనేటువంటి మొత్తం కూడా భక్తి రసామృత సింధు అనేది మనకు ఒక గైడ్ లాంటిది అనమాట. సో అది చదివితే మనకు అర్థమవుతుంది. అందులో ఏం చెప్తారు అని అంటే భక్తికి అనుకూలమైనటువంటి దేన్ని వదిలేయకూడదు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, భక్తికి అననుకూలమైనటువంటి విషయం ఎంత గొప్పదైనా సరే దాన్ని వదిలేసేయాలి అనేటువంటి విషయం చెప్తారు. కానీ ఇక్కడ భరతుడు ఆ నియమాన్ని తప్పేశారు. ఇక్కడ చివరికి దానితోటి ప్రేమను చూపిస్తున్నారు, దాన్ని ఎత్తుకుంటున్నారు, దాన్ని ముద్దు చేస్తున్నారు, అది ఎగురుతుంటే చూసి ఆనందిస్తున్నారు, అది నిద్రపోతుంటే ఒళ్ళో పడుకోబెట్టుకుంటున్నారు. ఏ విధంగా అయితే మనం చిన్న పిల్లవాడిని మనం గుండెల మీద పడుకోబెట్టుకుని ఏ విధంగా అయితే నిద్రపుచ్చుతామో ఆ విధంగా ఆ జింక పిల్లను కూడా తన మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతున్నాడు. సో అలాంటి ఒక లౌకిక కర్మలకి బలి అయిపోతున్నాడు భరత మహారాజు. ఓకే, ఇక్కడ ఆపుదామండి. 14వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.